రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా పిలుపునిచ్చిన భారత్ బంద్ కార్యక్రమం మేచల్ మల్కాజ్గిరి జిల్లా నాచారం పారిశ్రామికవాడ ప్రాంతంలో ప్రశాంతంగా జరిగింది. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షాపింగ్ మాల్స్, హోటల్స్, వ్యాపార సముదాయాలను మూసివేయించారు. పారిశ్రామికవాడలోని అన్ని పరిశ్రమలను భారత్ బంద్ కు మద్దతుగా మూసివేసి బంద్ పాటించారు. నాచారం ప్రాంతంలో జరిగిన మద్దతు ర్యాలీలో నేతలు బండారు శ్రీకాంత్ గౌడ్, ముసలి సందీప్ రెడ్డి, శేఖర్ గౌడ్, రామ్రెడ్డి, సాయి కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయదారులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో భాగంగా 25 రాజకీయ పార్టీలు, వివిధ కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కాంగ్రెస్ పార్టీ తరపున ఈ నాచారంలో కూడా మేము ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదేమైనా మోడీ ప్రభుత్వం వన్య వైఖరి అవలంబిస్తూ గత నెల 27 నుంచి వాళ్ళు సమ్మెలో పాల్గొని వృద్ధులు, మహిళలు రోడ్ల మీద ఉండి వాళ్ళు సమ్మె చేస్తుంటే ఏమాత్రం కనికరం లేకుండా రైతులను ఇబ్బంది పెడుతూ తన యొక్క పార్టీ యొక్క ప్రయోజనాలను అతను వచ్చి ఈ హైదరాబాద్లో టీఎస్ఎంసీలో ఓటు సంపాదించడానికి మంత్రులతో వచ్చి మాట్లాడు తప్ప ఆ రైతుల గురించి పట్టించుకునే పాపాలు పోలేదు. వాళ్ళు దాదాపు 12 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఆ సమ్మెను వేపచేయడానికి అతను తీసుకొచ్చినటువంటి చట్టాలను మరి రద్దు చేసి వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా మోడీ ప్రభుత్వం మండి వైఖరి అవలంబిస్తుంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే సంతకాల సేకరణ కలెక్టర్లకు మరి మెమోరాన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మా యొక్క కాంగ్రెస్ నాయకుల్ని అవదారస్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈ జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీకి సీటు తక్కువచ్చిందని చెప్పేసి ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సెంటర్లో వాళ్ళు ఎప్పుడైతే బిల్లు పాస్ చేశారో అప్పటి నుంచి కంటిన్యూషన్గా పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ తనకు నష్టం జరిగింది కాబట్టి రైతుల పేరు చెప్పుకొని రోడ్డు మీద రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు జెండా లేకుండా కూడా మీకు కాండవ లేకుండా కూడా మీకు యొక్క రైతుల గురించి రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా షాపులన్నీ కూడా పనిచేయించి వాళ్ళు కూడా షాపుల వాళ్ళు కూడా సహకరించారు. దాంట్లో భాగంగా మేమందరం కూడా ఈరోజు బంద్లో పాల్గొన్నాం. రాబోయే కాలంలో మోడీ దీన్ని మా యొక్క చట్టాన్ని రద్దు చేయకపోతే ఇంకా ఉధృతంగా ఆ రైతుల పోరాటానికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ విధృతంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ నాకు దేశవ్యాప్తంగా ఏదైతే భారత్ బంద్ అనేది ప్రకటించిందో అందరూ అన్ని పార్టీలకు రాకుండా మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా నాచారం కాంగ్రెస్ తరఫున మేము ఈ యొక్క బంద్లో సంపూర్ణంగా మద్దతు రైతుల పక్షాలను నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ బీజేపీ ఏదైతే బీజేపీ పార్టీ చెప్తున్న మాటలు కావచ్చు, చేస్తున్న చేతలు కావచ్చు కేవలం ఒక కార్పొరేట్ సంస్థలకే కొబ్బు కాల్చింది. ఎందుకంటే ఇవాళ అగ్గిపెట్ట నుంచి మొదలు పెట్టుకుంటే ట్రైన్ డబ్బు దాకా కూడా అన్ని కార్పొరేటే. ఇవాళ రైతే రాజన్నారు, మరి రైతే రాజన్నప్పుడు రైతును తీసుకెళ్ళి కరెంటు వైర్ మీద పెట్టి వాళ్ళ బతుకుతో ఆడుకుంటున్నారు. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీకి మంచిది కాదు. అదేవిధంగా రైతు నేడిపించిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ నగరు నిలబడలేదు. కాబట్టి మేము ఒకటే ఏదైతే మేము మాకు డిమాండ్ ఉందో ఖచ్చితంగా రైతుల పక్షాన మేము నిలబడి మేము ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా ఖచ్చితంగా మేము రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పి మా కాంగ్రెస్ నాచారం ఆరోడి తరఫున మేము ఉంటున్నామని చెప్పి ఏదైతే బీజేపీ బిల్లును ప్రవేశపెట్టిందో మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.